హై వియస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మార్కెట్స్ క్లోజింగ్ బెల్. మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ ఇవాళ మనం చూస్తున్నాము. నిన్నటి భారీ నష్టాలను మార్కెట్ ఇవాళ పూడ్చుకోగలిగింది. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది లాసెస్ రికవర్ అయ్యాయని చెప్పుకోవాలి. దాదాపు 130 పాయింట్ల లాభంతో 10,718 పాయింట్ల దగ్గర నిఫ్టీ కొనసాగుతుంది. 10,700 మార్క్ సెంటిమెంట్ మార్క్ పైనే నిఫ్టీ కంఫర్టబుల్గా ట్రేడ్ అవుతుంది. అండ్ సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 400 పాయింట్ల దాకా లాభంతో ప్రస్తుతం ఉంది. దాదాపు 35,437 పాయింట్ల దగ్గర స్థిరంగా కొనసాగుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపు 57 పాయింట్ల లాభంతో ఉంది. పెద్దగా బ్యాంక్ నిఫ్టీ పార్టిసిపేట్ చేయలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న మనం చూసాం, లాస్ట్ వీక్ అంతా ప్లస్ ఈ వీక్ అంతా కూడా ఒక్కసారిగా పెసిమిస్టిక్ వాతావరణం అంతా అల్లుకునుంది. ఇక నుంచి ఇండెక్స్ బాగా పడిపోతుందేమో, ఇంకా 10,400 గురించి 10,500 గురించి మనం చాలా మాట్లాడుకుంటూ వచ్చాము. బట్ ఇవాళ ఒక రిలీఫ్ ర్యాలీ లాంటిది మన మార్కెట్స్లో చూసాము. మేబీ ఎందుకంటే ఇవాళ ట్రెండ్ని బట్టి చూస్తే మిడ్ క్యాప్స్తో సహా ఇవాళ స్టాక్స్ అన్నీ పెరుగుతూ వచ్చాయి, వాల్యూమ్స్ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మేబీ ఇక్కడ ఏమన్నా ఫాల్ తాత్కాలికంగా అరెస్ట్ అవ్వచ్చేమో అన్న సినారియో కనిపిస్తుంది. బట్ అంతర్జాతీయ మార్కెట్ నుంచి క్రూడ్ సంబంధించిన టెన్షన్స్ ఎటు మనకున్నాయి. రూపీ వీక్ అవుతుంది, ఈ మ్యాక్రో అండ్ గ్లోబల్ ఎఫెక్ట్స్ మన మీద ఉన్నప్పటికీ, బట్ సంహో ఏదో ఒక పాజిటివ్ ఉండొచ్చేమో అన్న ఒక సిక్స్ సెన్స్ లాంటిది అనుకోవాలి. అలాంటి గట్ ఫీలింగ్ ఒకటి కనిపిస్తుంది మార్కెట్స్లో. చూడాలి ఇదంతవరకు నిజమవుతుందో. జూలై ఈ సిరీస్ పాజిటివ్గా కిక్ స్టార్ట్ అయింది, బట్ లాస్ట్ టూ సిరీస్ లాగా నిరుత్సాహపరుస్తుందా లేదంటే కొద్ది గొప్ప కోలుకుంటుందా అన్నది చూడాలి. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఇంకా సెల్ ఆఫ్ కొనసాగుతుంది. ఇవాళ చాలా వరకు రికవరీ కనిపించింది. మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ బాగా బీట్ అండ్ డౌన్ ఉన్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ స్టాక్స్ అన్నీ కూడా రికవర్ అయ్యాయి. చాలా స్టాక్స్లో మంచి గెయిన్స్ కూడా చూస్తే మంచి పాజిటివ్ మొమెంటం కూడా మనం చూస్తున్నాము. కొన్ని సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ రియల్టీ రిలేటెడ్ స్టాక్స్లో బయింగ్ కనిపిస్తుంది. గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్లో కొనుగోళ్ళ మద్దతు ఉంది. అండ్ రైస్ రిలేటెడ్ స్టాక్స్ కొన్ని వీక్ అవుతున్నాయి. ఇట్లా చాలా స్టాక్ ఆర్ సెక్టర్ రిలేటెడ్ మూమెంట్స్ ఉన్నాయి. కోల్టే పటేల్ దాదాపు 17% దాకా లాభపడింది. ఈఐడి ప్యారీ 11%, జిందాల్సా, రెలిగేర్ ఎంటర్ప్రైజెస్, హింద్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రిజమ్ జాన్సన్ లాంటి స్టాక్స్లో 9-10% దాకా గెయిన్స్ వస్తే, ఇటు వీక్ అయిన స్టాక్స్లో జేబీఎఫ్ ఇండస్ట్రీస్ 5% దాకా నష్టపోయింది. దిలీప్ బిల్డ్కాన్ ప్రస్తుతం 663 రూపాయల దగ్గర ఉంది. ఇది ఇంకా 550 లెవెల్స్కి ఇంకా చెప్పుకోవాలంటే 500 లెవెల్స్ దగ్గర కూడా రావచ్చు అన్న ఒక చాలా వీక్ సెంటిమెంట్ మార్కెట్స్లో ప్రివేల్ అవుతుంది. చూడాలి ఎంత దాకా వస్తుందని చెప్పి. ఎందుకంటే ఇది కూడా బాగా పీక్గా 30-40% దాకా పడింది. థామస్ కుక్, జైన్ ఇరిగేషన్, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ కూడా 3-4% దాకా నష్టపోయి. ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి, వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈలోపు ఇనిషియల్ మార్కెట్ కామెంటరీ తీసుకుని తర్వాత వాటన్నిటి గురించి కూడా మనం వివరంగా మాట్లాడుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. మార్కెట్స్లో చాలా షార్ప్ రికవరీ, ఒక రిలీఫ్ కనిపించింది. అండ్ 10,700 పైన కంఫర్టబుల్గా నిఫ్టీ ఉంది. మళ్ళీ ఒక కంఫర్ట్ జోన్లోకి నిఫ్టీ ఉంది. మేబీ ఈ కంఫర్ట్ ఇంకా ఎంతకాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. అండ్ మేబీ ఒక వరస్ట్ తాత్కాలికంగా అయిపోయింది, ఇక్కడ ఒక వరస్ట్కి ఒక బ్రేక్ పడింది అని అనుకోవచ్చా? అంటే ఒకటే అండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి నిఫ్టీలో మనకి ఇన్ని రోజులు కూడా పెద్దగా మనకి క్రాక్ చూడలేదు. అయితే జస్ట్ ఒక 2 రోజులు నిన్న మొన్న మనకి కొంత నష్టపోవడం చూసాము. 10,700 కింద 2 రోజుల్లో వచ్చేసి మళ్ళీ 10,600 బిలో కూడా క్లోజ్ అయింది. అయితే మళ్ళీ ఈరోజు 10,700 పైన ఒక 125 పాయింట్స్ దాకా ర్యాలీ అనేది ఈరోజు చూసాము. ఒక దీనికి ప్రధాన కారణం చెప్పాలంటే గ్లోబల్ క్యూస్ అని చెప్పొచ్చు. ఒక్కసారి గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉండడము ప్రధాన కారణం. అయితే మన మార్కెట్స్ ఈరోజు విశేషం ఏంటంటే నిఫ్టీ పెరగడం పడ్డం ఈ మధ్యకాలంలో మనం మామూలు సర్వసాధారణంగా చూస్తూనే ఉన్నాం. అయితే స్టాక్స్ మాత్రం యాక్టివ్గా పెరుగుతున్నప్పుడు పెద్దగా పార్టిసిపేట్ లేని మిడ్ క్యాప్ స్టాక్స్ ఈరోజు దాదాపు అన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్, అంటే అన్నీ కూడా బాగా పెరిగి 5% సీలింగ్ అయిన స్టాక్స్ చాలా ఉన్నాయి. అదేవిధంగా ఈవెన్ చాలా స్టాక్స్ ఈవెన్ 10% సీలింగ్ వైపు కూడా వెళ్తున్నాయి. బట్ ఏదైనా కూడా ఏంటంటే చాలా రోజుల తర్వాత మనకి ఆఫ్టర్ లాంగ్ టైం అనుకోవాలి మనకి ఇటువంటి ట్రెండ్ అనేది, అంటే ఏంటంటే మార్కెట్లో అన్నీ కూడా పెరగడం అనేది ఒక మంచి శుభ పరిణామం అనుకోవాలి. కాబట్టి అయితే ఇక్కడ నుంచి మనం స్టాక్ స్పెసిఫిక్ బాటమ్ అవుట్ కావడానికి అవకాశాలు కూడా కొట్టిపారలేమండి. అంటే కొన్ని స్టాక్స్ ఇంకా ఒక స్టేజ్కి వచ్చినాక బాగా పడి ఉండి అవి పెద్ద పడకపోవచ్చు. అటువంటి స్టాక్స్లో చాలామంది మనకి యావరేజ్ గురించి అడుగుతున్నారు, అటువంటి స్టాక్స్లో యావరేజ్ చేసుకోవడానికి ఇది రైట్ టైం అని అనుకోవచ్చు కొన్ని స్టాక్స్ మాత్రమే. బట్ ఇది అన్ని స్టాక్స్కి వర్తించదు. అయితే మొత్తం ఓవరాల్గా మన నిఫ్టీ పెద్దగా మనకి ఇన్ని రోజులు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇన్ని రోజులు మనం బాటమ్ అవుట్ అవ్వడం అనేది పెద్ద దాని గురించి పెద్ద పట్టించుకోని అవసరం లేదు. ఓన్లీ స్టాక్స్ మాత్రమే బాటమ్ అవుట్ అవ్వడం అనేది మనకి ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఎందుకంటే నిఫ్టీలో పెద్ద కరెక్షన్ లేదు కాబట్టి.
ప్లస్ దీనికి తోడు ఎలక్షన్స్ సారీ ఇప్పుడు ఈ కంపెనీ రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతాయి జూలైలో. ఇప్పుడు మళ్ళీ మనకి అది కూడా మన మార్కెట్ మీద ప్రభావం చూపించే అంశాలు రాను రోజుల్లో. బయలుదేరి చెప్పాలంటే స్టాక్ స్పెసిఫిక్ స్లోగా మీరు మంచి స్టాక్లో ఉంటే మాత్రం యావరేజ్ స్టార్ట్ చేయండి. అది కూడా కొంత మొత్తం ఒకేసారి కాకుండా యావరేజ్ స్టార్ట్ చేయమంటాను. అయితే క్వాలిటీ లేని స్టాక్ కానీ ఉన్నారంటే మాత్రం మీరు యావరేజ్ చేయొద్దండి. క్వాలిటీ లేని స్టాకు ఎప్పటికి కూడా అది నెక్స్ట్ మార్కెట్లో అప్ ట్రెండ్ వచ్చినా మిడ్ క్యాప్లో అప్ ట్రెండ్ వచ్చినా దాంట్లో పెరగడం కొంచెమే ఉంటుంది, ఎక్కువ పెరగకపోవచ్చు. కాబట్టి క్వాలిటీ లేని స్టాక్స్ దూరంగా ఉండమంటాను. అయితే ఈరోజు ఇంట్రెస్టింగ్ ఏంటంటే నిఫ్టీ పెరిగింది ఈరోజు 120 పాయింట్స్, కానీ బ్యాంక్ నిఫ్టీ పెరిగింది 100 పాయింట్స్ మాత్రమే. కాబట్టి క్లియర్గా ఇక్కడ నిఫ్టీ విన్నర్, నిఫ్టీ కాంపోనెంట్స్, అదర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. లైక్ ఏసీసీ కానివ్వండి, రిలయన్స్ లాంటి స్టాక్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. బ్యాంక్స్ పెద్ద పార్టిసిపేషన్ లేదు. ఏదైనప్పటికీ కూడా నిఫ్టీ బౌన్స్ బ్యాక్ అవ్వడం, తర్వాత స్టాక్ బౌన్స్ బ్యాక్ అవ్వడం చాలామంది ఇన్వెస్టర్స్కి ఒక వాళ్ళు అంటే మార్కెట్లో ర్యాలీ రిలీఫ్ ఏమో కానీ వాళ్ళు రిలీఫ్గా ఉండడానికి రానో రోజులు అవకాశాలు ఉన్నాయండి. అండ్ కొన్ని స్టాక్స్ లైక్ ఐడిబిఐ బ్యాంక్ న్యూస్ రిలేటెడ్తో ఐడిబిఐ బ్యాంక్ దాదాపు 11% మేర పెరిగింది. మిడ్ క్యాప్ స్టాక్స్లోకి వస్తే ఈస్ట్ ఇండియా హోటల్స్ ఈఏహెచ్ 10%, అదానీ ట్రాన్స్మిషన్ దాదాపు 7%, క్వెస్కార్ప్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ అండ్ మహీంద్రా సిఏఈ, కేఆర్బిఎల్ లాంటి స్టాక్స్లో కొద్దిగా రికవరీ కనిపించింది. కేఆర్బిఎల్ ఇవాళ ఆల్మోస్ట్ 6% దాకా లాభపడింది. హట్సన్ అగ్రో వరుసగా మనం చూసాం ఈ వీక్లో, డైరీ రిలేటెడ్ స్టాక్స్లో కూడా సెల్ ఆఫ్ కనిపించింది. బట్ ఇవాళ కొద్దిగా రిలీఫ్ వచ్చి డైరీ రిలేటెడ్ అయిన స్టాక్ హట్సన్ అగ్రోలో దాదాపు 6% దాకా గెయిన్స్ చూస్తున్నాం. అండ్ ఎన్సీసీ కూడా 92 లెవెల్స్ దాకా దిగి వచ్చింది వీక్నెస్లో, 91-92 లెవెల్స్ దాకా. ఇవాళ కూడా ఎన్సీసీ దాదాపు 6% వరకు పెరిగి 96 దగ్గర కోట్ అవుతుంది. అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో వెల్స్పన్ 10% వరకు గెయిన్ అవ్వడం చూస్తున్నాం. వీమార్ట్ రీటైల్ దాదాపు 8%, అశోక బిల్డ్ కాన్ కూడా ఆల్మోస్ట్ 7-8% దాకా పాజిటివ్గా ఉంది. మైక్రో క్యాప్ స్టాక్స్లో మనకి ఓరియంట్ హోటల్స్ ఒకటి 20% వరకు గెయిన్స్ ఉన్నాయి. టెక్స్మాకో ఇన్ఫ్రా ఆల్మోస్ట్ 16% గెయిన్స్ ఉన్నాయి. శివం ఆటో 12% దాకా గెయిన్స్ ఉంటాయి. పైనీర్ డిస్టిలరీస్ కూడా 10% వరకు గెయిన్స్లో ఉంది. బట్ వీక్ అయిన స్టాక్స్ గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. డాక్టర్ రెడ్డిస్ మళ్ళీ ఒక నెగిటివ్ న్యూస్ వచ్చింది, 2% లాస్లో ఉంది. టెక్ మహీంద్రా 2% లాస్. ఇండస్ఇండ్ బ్యాంక్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లాంటి స్టాక్స్ అన్నీ కూడా వీక్గా ఉన్నాయి. లాస్ట్ వీక్ అంతా మనం చూస్తే లార్జ్ క్యాప్ స్టాక్స్ బాగా పెరిగాయి. ఈ వీక్ అంతా కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్ బాగా పెరిగి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ వీక్ అవుతే, ఇప్పుడు మళ్ళీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మొమెంటం రాగానే మళ్ళీ లార్జ్ క్యాప్ స్టాక్స్ అన్ని కొద్దిగా స్తబ్దుగా ట్రేడ్ అవుతున్నాయి. స్మాల్ క్యాప్ స్టాక్స్లోనే మనకి హెరిటేజ్ ఫుడ్స్ 3% వరకు నష్టాల్లో ఉంది. లిండే ఇండియా 3% అండ్ గాబ్రియల్, ఆసిలియా కాలే లాంటి స్టాక్స్లో కూడా 2-3% దాకా వీక్నెస్ ఉంది. మెర్కటర్ 6% వరకు పడింది. అండ్ పెద్దగా ఇవాళ బాగా క్రాక్ అయిన స్టాక్స్లో అంత గొప్ప డిస్కస్ చేసుకోవాల్సిన స్టాక్స్గా అయితే ఏమీ కనిపించట్లేదు. బ్యాంక్ నిఫ్టీ యాక్చువల్గా మంచి గెయిన్స్లో ఉండేది, బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్ అయింది. ఆల్మోస్ట్ ఒక 33 పాయింట్స్ గెయిన్స్లో మాత్రమే ఉంది. ఒక దశలో చాలా స్ట్రాంగ్గా కనిపించింది, బట్ బ్యాంక్ నిఫ్టీ వీక్నెస్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సో అంటిల్ అన్లెస్ మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చేయకపోతే ఇక్కడి నుంచి మళ్ళీ ఒక ఫర్దర్ స్టెప్ ఆఫ్ ర్యాలీకి ఒక ఫర్దర్ మళ్ళీ మూవ్ రావడం కష్టమే అవుతుందేమో. సో బ్యాంక్ నిఫ్టీ మీద మీ వ్యూ ఎలా ఉంది ఈరోజు కానీ ఆర్ఎల్స్ నెక్స్ట్ వీక్ కానీ బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్లో ఏమైనా ట్రేడింగ్ స్ట్రాటజీస్ కోసం స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? చూడండి, అంటే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనం ఇంతకుముందు అన్నట్టుగా బ్యాంక్ నిఫ్టీలో పెద్ద పార్టిసిపేషన్ లేదు. ఎందుకంటే లాస్ట్ ఒక రెండు నెలలుగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చేసిందండి నిఫ్టీకి. యాక్చువల్గా ఈరోజు నిఫ్టీ ఈ లెవెల్లో పెద్దగా క్రాక్ కాకుండా ఉండడానికి కారణం ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ, అందులో ముఖ్యంగా మరీ ముఖ్యంగా హెచ్డిఎఫ్సీ బ్యాంక్, తర్వాత కోటక్ బ్యాంక్, తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి ఈ మూడు మెయిన్ అండి. కొంతమేర ఐసీఐసీఐ కూడా లో నుంచి రికవర్ అయింది, బట్ లాస్ట్ ఫ్యూ డేస్కి మళ్ళీ ఐసీఐసీఐలో కూడా ఒక వీక్నెస్ అనేది చూస్తున్నాము. ఇక్కడ రెండు బ్యాంక్స్ ప్రధానంగా ఇండెక్స్ అంటే వెయిటేజ్ ఎక్కువ ఉన్న బ్యాంక్ నిఫ్టీలో రెండు బ్యాంకులు, ఒకటి ఐసీఐసీఐ తర్వాత ఎస్బీఐ, ఈ రెండు వీక్నెస్ కారణంగా మనకి బ్యాంక్ నిఫ్టీ అంటే ఈరోజు కాదు ఓవరాల్గా అంటే లాస్ట్ ఫ్యూ డేస్గా తర్వాత రాను రోజుల్లో కూడా ఈ రెండు బ్యాంక్స్ వీక్ ఉన్న కారణంగా బ్యాంక్ నిఫ్టీ పెద్దగా అవుట్ పర్ఫామ్ చేయకపోవచ్చు. అయితే కొన్ని బ్యాంక్స్ కూడా బాగా లైక్ కోటక్ కానీ ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ ఇవి కూడా ఏంటంటే బాగా పెరిగి ఓవర్ బాట్లో ఉన్నాయి, అంటే బాగా పెరిగి ఉన్నాయి కాబట్టి వాటిలో కూడా ఫ్రెష్ బయింగ్ అంటే పెద్ద ఎత్తున బయింగ్ రాకపోవచ్చు. దాని కారణంగా ఏంటంటే మనకి బ్యాంక్ నిఫ్టీలో ఒక చిన్న డిప్ అనేది రావచ్చు. బట్ ఏదైనా కూడా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లేకుండా నిఫ్టీ మరింత హైస్కి వెళ్ళడం చాలా కష్టం అండి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ దగ్గర 14% దాకా వెయిటేజ్ మనకి ఎక్కువ వెయిటేజ్ నిఫ్టీలో కానీ చూసుకుంటే హైయెస్ట్ వెయిటేజ్ బ్యాంక్ ఇంకా స్టాక్స్కు బ్యాంక్ నిఫ్టీకి ఉంది. కాబట్టి వన్స్ బ్యాంక్ నిఫ్టీ యాక్టివ్గా పార్టిసిపేట్ అయితేనే మనకి ఫర్దర్ ర్యాలీ ఉంటుంది. అయితే నేను కూడా బ్యాంక్ నిఫ్టీ అంత ఇమీడియట్గా అయితే పెద్దగా పెరగదండి, అదే ఒకటిను తర్వాత
క్రూడ్ ఆయిల్ పెరగడము కూడా న్యూస్ అవుతుంది. మళ్ళీ ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్ ఉంటాయి, ఇన్ఫ్లేషన్ పెరగడం ఇటువంటివి ఉంటాయి, కాబట్టి అది కూడా ఒక నెగిటివ్. బట్ బై అండ్ లార్జ్ చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం డౌన్ సైడ్ కూడా రావడానికి, అంటే కన్సాలిడేషన్ టు డౌన్ టెన్, చిన్న డౌన్ టెన్, పెద్దగా ఉండకపోవచ్చు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలు ఇప్పుడిప్పుడే ఫ్రెష్ లాంగ్స్ అయితే వద్దని చెప్తారు. ఎనీ స్టాక్స్ ఫర్ ఎల్లుండి కోసం, నెక్స్ట్ ట్రేడ్ కోసం బీటీఎస్టీఆర్ ఎస్టీబీటీ ఏమైనా ఉన్నాయి ఈ పాయింట్లో? ఇప్పుడు ప్రస్తుతానికి ఎటువంటి స్టాక్స్ అయితే రికమెండ్ చేయటం లేదండి. ఓకే, అండ్ ఇంకా మనకు ఒక రెండున్నర నిమిషాల సమయం మిగిలి ఉంది. కొన్ని స్టాక్స్, ఫుట్వేర్ రిలేటెడ్ స్టాక్స్లో బయింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. బాటా లాంటి స్టాక్స్లో 3.5-4% దాకా గెయిన్స్ ఉన్నాయి. మనం ఈ వీక్ అంతా చూసాం రిలాక్స్ ఫుట్వేర్, బాటా, లిబర్టీ లాంటి స్టాక్స్ బాగా పెరిగాయి. బట్ మీర్జా ఇంటర్నేషనల్ మాత్రం బాగా వీక్ అయిపోతుంది. మీర్జా ఇంటర్నేషనల్ ఒక్కటే 52-week లోలో ఉంది. ఈ స్టాక్స్ అన్నీ మంచి గెయిన్స్ మనం చూస్తున్నాం. రిలాక్స్ ఫుట్వేర్ ఇవాళ ఒక మైల్డ్ చెప్పాలంటే జస్ట్ ఒక 1.5% కూడా లేదు, 0.19% నెగిటివ్లో ఉంది. ఇవాళ 704 దాకా ఇంట్రాడే హై వెళ్ళింది. ప్రస్తుతం 688 దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. మిగిలిన లెదర్ రిలేటెడ్ స్టాక్స్ గురించి కూడా ఒకసారి మనం చూద్దాం ఈలోపు. మీర్జా ఇంటర్నేషనల్ ఏమన్నా మళ్ళీ గెయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే మిగిలిన స్టాక్స్లే, ఖాదీమ్ ఇండియా అనుకోవచ్చు, సూపర్ హౌస్, ఇలాంటి స్టాక్స్ అన్ని బాగా పెరుగుతుంటే. బట్ ఒక్క ఈ ఫుట్వేర్ రిలేటెడ్ మీర్జా ఇంటర్నేషనల్ మాత్రం ప్రైస్ అట్రాక్టివ్గా ఉంది, కానీ సంభవ 52-week లో దగ్గర కొట్టుమిట్టాడుతుంది. వస్తుందండి, ఇది కూడా స్లోగా మళ్ళీ మీర్జా ఇంటర్నేషనల్ కూడా మళ్ళీ పుల్ బ్యాక్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది వీక్గానే ఉంది. మిగతా స్టాక్స్తో కంపేర్ చేసుకుంటే, ఫుట్వేర్ రిలేటెడ్ స్టాక్స్తో కంపేర్ చేసుకుంటే వీక్గా ఉంది. చాలా 120-170 డౌన్ ట్రెండ్ ఉందండి. ఈరోజు కొంచెం ఒక 2% దగ్గర 2 రూపీస్ దాకా పెరిగింది. బట్ నెక్స్ట్ ఫ్యూ డేస్లో మళ్ళీ ఇది అట్లీస్ట్ 108 ఆ లెవెల్స్ని క్రాస్ కాగలిగితేనే మనకి ఆప్షన్ ఉంటుందండి. లేని పరిస్థితుల్లో మళ్ళీ వీక్ కావచ్చు. బట్ రిజల్ట్ కూడా ఏదన్నా అంటే దీనికి ఈసారి రిజల్ట్ బాగా రాకపోవచ్చేమో అనే కన్సర్న్స్ కూడా ఉండొచ్చేమో నాకు తెలియదు. బట్ ఈ స్టాక్ ఇంత మరీ వీక్ కావడానికి, ఎందుకంటే మనకి అవతల మరోవైపు ఈ ఫుడ్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెరుగుతుంటే ఇది వీక్ ఉండడం అనేది కొంచెం చూడాలి. ఈ రిజల్ట్ తర్వాత మళ్ళీ స్టాక్లో ఫ్రెష్ బయింగ్గా వెళ్ళాలా అనేది మనం అప్పుడు ఆలోచించుకోవచ్చు అండి. డాక్టర్ రెడ్డీస్ కూడా 2000 రూపీస్ మార్కింగ్ క్రాస్ చేసింది కంఫర్టబుల్గా 1800 దగ్గర నుంచి. బట్ అక్కడ నుంచి పీక్ లెవెల్కి వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా లగాడ్గా మారింది డాక్టర్ రెడ్డీస్. ఏదో ఒక నెగిటివ్ న్యూస్ 2 అడుగులు ముందుకేస్తే మళ్ళీ 3 అడుగులు వెనక్కిస్తున్న సిచ్యువేషన్ డాక్టర్ రెడ్డీస్లో చూస్తున్నాము. సో ఇంకా ఎంతకాలం పాటు కన్సల్టేషన్ డాక్టర్ రెడ్డీస్లో ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? వాళ్ళు ట్రేడింగ్ బెటర్ పొజిషనల్ కోసం విన్న ఎలాంటి వ్యూ తీసుకోవచ్చు? చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి డాక్టర్ రెడ్డీస్ అంటే లాస్ట్ సిరీస్లో బాగానే పెరిగిన స్టాక్ అండి. బిలో 2000 నుంచి 2400 దాకా వెళ్ళింది. 2424 పైన కూడా ఒకరోజు 2 రోజులకు మనకి క్లోజ్ అయింది. మళ్ళీ ఇమీడియట్గా 22 లెవెల్స్కి వచ్చేసింది. అయితే ఇక్కడ ఈ లెవెల్ కొంచెం మళ్ళీ దీనికి సపోర్ట్ రావడానికి అవకాశం ఉందండి. కాబట్టి 22ని పెద్దగా బ్రేక్ కాకపోవచ్చు. మళ్ళీ ఫార్మా స్టాక్స్ మళ్ళీ ఇంకొక రౌండ్ మళ్ళీ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫార్మా స్టాక్స్లో లాంగ్ ఉండమంటాను. అయితే ఫార్మా స్టాక్స్లో రెడ్డీస్ ల్యాబ్స్ అయినా లాంగ్ ఉండాలా అనేది కరెక్ట్ కాకపోవచ్చేమో. దీనికన్నా నేను అనుకోవడము వేరే స్టాక్స్, ఫార్మా వేరే స్టాక్స్లో లైక్ ఈవెన్ లూపిన్, గ్లెన్మార్క్ లాంటి వైపు వెళ్ళొచ్చేమో. ఈ రెడ్డి ల్యాబ్స్ కూడా ఒకవేళ లాంగ్ ఫ్యూచర్స్లో బై చేయాలనుకుంటే మాత్రం 2200 పైన సస్టైన్ కాగలిగితే అప్పుడు ప్రయత్నించేమంటాను విత్ స్టిక్ స్టాప్ లాస్ అండి. ఎందుకంటే దీనికి కొన్ని కొన్ని మనం అనుకోని సంఘటనలు అంటే నెగిటివ్ న్యూస్లు అనేది కూడా సెట్ బ్యాక్స్ అనేది ఎక్కువ ఫార్మా స్టాక్స్కి రావడం అనేది అంటే న్యూస్ బేస్డ్ సెట్ బ్యాక్స్ ఉంటాయి, వాటికి మనం ఏం చేయలేము. కాబట్టి అందుకని స్టిక్ స్టాప్ లాస్ పెట్టుకొని 2200 పైన సస్టైన్ అయితే లాంగ్ వెళ్ళచ్చు. సో మార్కెట్స్లో ఫైనల్ క్లోజింగ్ బెల్ మోగింది. మిడ్క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1.89% వరకు పెరిగింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్లో కూడా గెయిన్స్ చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ జస్ట్ ఒక ఫ్లాట్గా క్లోజ్ అవుతే సెన్సెక్స్ 385 పాయింట్స్ ప్లస్తో నిఫ్టీ ఆల్మోస్ట్ 125 పాయింట్స్ ప్లస్లో ఉంది. 10,700 పైన మనకి నిఫ్టీ ఉంది. బ్యాంక్ నిఫ్టీ 26,364 దగ్గర క్లోజ్ అయింది. 10,714 దగ్గర 125 పాయింట్స్ ప్లస్లో నిఫ్టీ కంఫర్టబుల్గా క్లోజ్ అయింది. సో 10,700 పైన క్లోజ్ అవ్వడం ఒక రకంగా సెంటిమెంట్ కొద్దిగా బూస్ట్ చేసింది. అటు నిఫ్టీ జూనియర్ కూడా ఆల్మోస్ట్ 1.87% మేర. బీఎస్సీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1.92% వరకు గెయిన్ అయింది. అడ్వాన్సెస్ డిక్లైన్స్ చూసుకుంటే అడ్వాన్సెస్ దాదాపు 1600 ఉంటే డిక్లైన్స్ 500 దాకా ఎన్ఎస్సీలో కనిపిస్తుంది. దీన్ని బట్టి ఒక క్లియర్గా ఇవాళ అర్థం చేసుకోవచ్చు మార్కెట్స్ బుల్స్కి బాగా సపోర్ట్ చేశాయి. అటు
రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా కొద్దిగా ఉపశమనం కలిగించాయి. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో చాలా స్టాక్స్లో ఇవాళ చిన్న చిన్న స్టాక్స్లో కలంకిత్ లాంటి స్టాక్స్లో కూడా రికవరీ వచ్చింది. 5-10% దాకా ఈ స్టాక్స్ పెరిగాయి. ఇక దిలీప్ బిల్డింగ్ లాంటి స్టాక్స్ అయితే ఎటు ఒకసారికి సెంటిమెంట్ వీక్ అయింది. అండ్ వీటి మీద కూడా రూమర్స్ ఉన్నాయి. కంపెనీ బయటకు వచ్చి చెప్పింది అలాంటి రూమర్స్ ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు, ఆడిటర్స్ ఇష్యూ లేదు, అండ్ ఎలాంటి లోటుపాట్లు కంపెనీలు లేవని. బట్ సంహవ్ మార్కెట్ ఇది మాత్రం ఇది నమ్మట్లేదు. దాంతో 5% దాకా దిలీప్ బిల్డింగ్ నష్టపోయింది. జైన్ ఇరిగేషన్లో కూడా ఒక 4% దాకా వీక్నెస్ చూస్తున్నాం. క్యాపిటల్ ఫస్ట్ కూడా ఒక 2% దాకా నష్టపోయింది. ఎన్ఐటీ టెక్నాలజీస్ మాత్రం దాదాపు 5% దాకా పెరిగింది. ఐటీ ప్యాక్లో హెక్సాబైర్ లాంటి స్టాక్స్లో ఒక ఫ్లాట్ క్లోజింగ్ ట్రెండ్ మనం చూస్తున్నాము. మొత్తానికి పిఎస్సీ బ్యాంక్ స్టాక్స్లో కూడా ఇవాళ కొద్దిగా ర్యాలీ కనిపించింది. నిఫ్టీ పిఎస్సీ బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 1.35% వరకు లాభాలతో క్లోజ్ అయింది. అండ్ నెక్స్ట్ వీక్ అయినా మార్కెట్స్ని ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఏమేమి కనిపిస్తున్నాయి, అండ్ ఎనీ వ్యూ ఫర్ నెక్స్ట్ వీక్ ఆర్ ఎనీ స్టాక్స్ టు ట్రాక్ ఫర్ నెక్స్ట్ సిరీస్? ఫస్ట్ నెక్స్ట్ వీక్కి ఓవరాల్గా మార్కెట్ని పెద్దగా ప్రభావితం చేసే అంశాలు అంటూ పెద్దగా గ్లోబల్ మార్కెట్సే ఉంటాయి. తర్వాత క్రూడ్ ఆయిల్ మూవ్స్ చూడమంటాను, క్రూడ్ ఆయిల్ చాలా కీన్గా చూడమంటాను, అదొకటి. తర్వాత బీట్ అండ్ డౌన్ స్టాక్స్లో బాగా లైక్ ఏసీసీవి ఏసీసీ లాంటి స్టాకు అండ్ ఈరోజు కొంచెం బాగా పెరిగి కొంచెం హై నుంచి కరెక్ట్ అయింది. దాన్ని ట్రై చేయొచ్చు మనకి పొజిషనల్ ట్రేడింగ్ పరంగా లాంగ్ వెళ్ళడానికి. తర్వాత ఈవెన్ ఎల్ఎన్టీని కూడా మనం, ఎందుకంటే ఎల్ఎన్టీ 1200 ఆ లెవెల్లో 1220 ఆ లెవెల్ మనకి బాగా సపోర్ట్ ఉండేది. ఈరోజు బాగా బౌన్స్ బ్యాక్ అయింది, ఇది కూడా బాగా 14 అనేది కరెక్ట్ అయింది. కాబట్టి ఈ రెండు స్టాక్స్ని ఎవ్రీ డిప్లో అంటే ఈరోజు పెరిగాయి కాబట్టి మండే ట్యూస్డే అనే డిప్ వస్తే పొజిషన్ ట్రేడర్స్ పిక్ చేసుకోమంటాను. ఇది ఇండెక్స్కి సంబంధించిన స్టాక్స్. ఇక మిడ్ క్యాప్ స్టాక్స్ విషయానికి వస్తే మనం ఇప్పుడే ఎటువంటి షార్ట్ టర్మ్ వ్యూతో ఎటువంటి కాల్స్ తీసుకోకపోవడం బెటర్. అంటే షార్ట్ టర్మ్ వ్యూతో అంటే 2-3 రోజులకు, వారం రోజులకు పొజిషన్ స్వింగ్ ట్రేడింగ్ ఆర్ పొజిషన్ ట్రేడింగ్ అంటాం. అటువంటి వైపు వెళ్లకుండా ఏమన్నా ఉంటే లాంగ్ టర్మ్ కోసమే పిక్ చేసుకోమని చెప్తాను. అది కూడా ఏంటంటే మండే నుంచి మార్కెట్ కండిషన్ చూసుకొని, ఐ మీన్ మార్కెట్లో అంటే నిఫ్టీ పెద్దగా పడకపోవచ్చు, బట్ మనం స్టాక్స్ పడడం ఆగిపోతే అంటే మండే కూడా మనకి మండే ట్యూస్డేకి కూడా మీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో ఈరోజు ఏ విధమైన స్ట్రెంత్ ఉందో, మరి ఇంత స్ట్రెంత్ లేకపోయినా అట్లీస్ట్ బాగా కరెక్షన్ లేకుండా ఉంటే అప్పుడు మనం ఒక కన్ఫామ్కి రావచ్చు, బాటమ్ అవుట్ అయినట్టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అనుకోవచ్చు, అప్పుడు స్లోగా స్టార్ట్ బయింగ్ అని చెప్తాను. ఓకే, అది ప్రస్తుతానికి ఉన్న సినారియో. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో వచ్చిన రిలీఫ్ ముందు అన్నట్టు ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ మరింతగా నష్టపోకుండా ఆర్ మరింతగా ప్యానిక్ అయిపోకుండా కొద్దిగా బ్రేక్ వేసిందని చెప్పుకోవాలి. మళ్ళీ 10,700 పాయింట్ల పైన నిఫ్టీ వచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవాళ బాగా లాగింది అనుకోవాలి, చెప్పుకోవాలి. మార్కెట్స్ని మంచి సపోర్ట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ నిన్నటి నష్టాలను దాదాపుగా క్లియర్ చేసుకుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక స్వల్ప లాభాలతో క్లోజ్ అయింది, బట్ పీక్ నుంచి బ్యాంక్ నిఫ్టీ నష్టపోయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటే దాదాపు బ్యాంక్ నిఫ్టీని 93 పాయింట్ల దాకా పైకి లాగిందని చెప్పుకోవాలి. అండ్ నిఫ్టీని కూడా 10 పాయింట్ల వరకు పుల్ చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. అదొకటే ఇవాళ మార్కెట్స్ని కొద్ది గొప్ప సపోర్ట్ చేసిన స్టాక్గా చెప్పుకోవాలి. వీటికి తోడు రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి ఎంతకుంది అన్నట్టు, అది హెచ్యుఎల్ అండ్ ఐటీసీ లాంటి స్టాక్స్లు కూడా ఇండెక్స్ గెయినర్స్ జాబితాలో కనిపిస్తున్నాయి. ఇది ఓవర్ల్గా ఉన్న మార్కెట్ ట్రెండ్ అండ్ క్లోజింగ్ బెల్. మళ్ళీ 4:00కి క్లోజింగ్ రిపోర్ట్లు కలుద్దాం. స్టే విత్ అస్.